పిఠాపురంలో గత మేము నా నుంచి అయితే గత 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. నాతో పాటు శశి గారు ఉన్నారు. మేమంతా కూడా ఆదర్బాబు గారు ఎప్పుడు ఉంటారు ఈ ఏరియాలో. మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వర్మగారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వర్మగారి సపోర్టు చాలా 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 బాగుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మగారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో గెలిచిన వ్యక్తి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి సపోర్ట్తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారండి. జనరల్ గా చెప్తున్నానండి, కమెడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదండి. అలా వెనకరా వెనకరా వెనకరా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈరోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1 లక్షకు పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. అది జూన్4న ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్నీ ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి 21 మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా షూటింగ్ కూడా అండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంత విలేజ్ తీసుకుని ఉన్నారు. అవును, ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని, అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ను చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక 2 తప్పున బడాబడా ఇన్ఛార్జిని నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌటు లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు.